విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. బార్లు, థియేటర్లు, మార్స్ పై లేని ఆంక్షలు, స్కూల్ పైన విధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం తెలంగాణ ప్రభుత్వానికి తగదని ట్రస్మా వరంగల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి అమరవీరుల స్తూపం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 9, 10 తరగతులు 22వ తేదీ నుండి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రభుత్వం ప్రారంభించిందని, మార్చి 23న కరోనా వ్యాప్తి చెందుతుందని కారణంతో మళ్లీ అన్ని విద్యా సంస్థలను మూసివేసిందని, రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే కరోనా వ్యాప్తి చెందిందని, ప్రైవేట్ పాఠశాలలో ఏ ఒక్క కేసు అయినా నమోదు కాలేదని అన్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతంలో చర్యలు తీసుకోవాల్సింది పోయి అన్ని విద్యా సంస్థలు మూసివేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న లక్షలాది మంది ఏడాది కాలంగా జీతాలు లేక దినసరి కూలీలుగా మారి కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి అక్కినపల్లి సతీష్ కుమార్, కంది గోపాల్ రెడ్డి, మోతే సమ్మిరెడ్డి, ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, చల్ల నాగార్జున రెడ్డి, కమలాకర్ రావు, కోరం సంజీవారెడ్డి, సయ్యద్ జహంగీర్, పి నరసింహారెడ్డి, రంజన్, ప్రైవేట్ సంస్థల యాజమాన్యం, ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాలాంటి బడ్జెట్ పాఠశాలలు ఎక్కడ కూడా ఈ యొక్క ఫీజులని, ఫీజుల చందా కానీ, ఫీజుల షురు అనేది ఎక్కడ కూడా లేదు. దయచేసి నేను ఇలా ప్రెస్ మిత్రులను కూడా కోరేది ఏంటంటే, అలాంటి పాఠశాలలు కేవలం 10% మాత్రమే ఉన్నాయి. 90% పాఠశాలలు అన్నీ కూడా ఈరోజు 10,000 పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు. ఈ బడ్జెట్ పాఠశాలలో చదివే తల్లిదండ్రులు అంతా కూడా, మీ బిడ్డల భవిష్యత్ అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంది. వెంటనే మీరు కూడా అన్ని మండలాలు కావచ్చు, అన్ని గ్రామాలు కావచ్చు, ప్రతి దగ్గర మీరు ఎంఆర్ఓలకు కానీ, ఎంయూలకు కానీ, డియూలకు కానీ, మేధావులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు భాగమవుతుందని వెంటనే మీరు కనుక రోడ్డెక్కి మీ తల్లిదండ్రులంతా కూడా మీ బిడ్డల చదువు గురించి ఆలోచన చేసినట్లయితే మీ యొక్క విద్యార్థులు రేపు ప్రపంచానికి మంచిగుంటుంది. తప్పకుండా మాతో సహకరించాలని మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ, మా సహకారం కేవలం మీ పిల్లల విద్యార్థుల భవిష్యత్తు కోసమే, కానీ పాఠశాలలు తెరవమన్నది మా కోసం కాదని మరీ మరీ ముక్తకంఠంతో చెప్తూ సెలవు తీసుకోండి. జై ట్రస్మా. పెట్టి ప్రాక్టీస్ చేయించి ఆ యొక్క పాఠ్యాంశాలు గత సంవత్సరం ఏదైతే చదివారో ఆ పాఠ్యాంశాలు అన్నీ కూడా రివిజన్ చేయించి పరీక్షలు కనుక పెట్టినట్లయితేనే ఆ విద్యార్థి ఇంత చదువుతాడు. నెక్స్ట్ వాళ్ళు ప్రమోషన్ కనుక ఇస్తే ఏమి చదవకుండా పై తరగతులు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి బేసిక్ కోర్సు కానీ, అభ్యసన కానీ, ఇతరత్ర లర్నింగ్ గ్యాప్ అని, ఆ లర్నింగ్ స్కిల్స్ కానీ అవన్నింటినీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కేవలం తెలంగాణలోనే వాళ్ళకి ఆ బేసిక్ కోర్సు రాకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ 3 డిమాండ్స్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో మా యొక్క పాఠశాల తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే, దయచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ స్కూళ్ళు కానీ, కాలేజెస్ కానీ